భారత ప్రధాని నరేంద్ర మోదీ పరువు పోయిందని భారతదేశ పార్లమెంటరీ చరిత్రలోనే మొదటిసారిగా సభా హక్కుల ఉల్లంఘన కింద మోదీ గారి మీద యాక్షన్ తీసుకోవాలి అంటూ కాంగ్రెస్ పార్టీ పిటిషన్ దాఖలు చేసింది అంటూ కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు మోదీ గారు ఆయన సభా హక్కులను ఎలా ఉల్లంఘించారు ఆయన మీద ఎందుకు ఈ పిటిషన్ను కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసింది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ హాయ్ సార్ హలో కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోదీ మీద ప్రివిలేజ్ మోషన్ని దాఖలు చేసింది ఇది భారతదేశ పార్లమెంట్ చరిత్రలోనే మొదటిసారి ఒక ప్రధాని మీద ఇలాంటి ప్రివిలేజ్ మోషన్ని మోషన్ పిటిషన్ని దాఖలు చేయడం మొదటిసారి అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి అసలు ఏంటి సార్ ఏం జరిగింది సో ఒకటి ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసింది కాంగ్రెస్ పార్టీ దాన్ని లోక్సభ స్పీకర్ యాక్సెప్ట్ చేశారని కూడా మన మనకు తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ ప్రకారం ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం ప్రివిలేజ్ మోషన్ కూడా యాక్సెప్ట్ చేశారు దాని మీద చర్చ ఎప్పుడు అనేది లోక్సభలో ఉండేటువంటి స్పీకర్ నిర్ణయిస్తారు లోక్సభ స్పీకర్ సో చర్చ సందర్భంగా ఎవరైతే ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తారో వాళ్ళకి టైం బౌండ్ లేకుండా మాట్లాడేటువంటి అవకాశం వస్తుంది అది ఈ ప్రివిలేజ్ మోషన్ యొక్క విశిష్టత అని చెప్పి చెప్పుకోవాలి అసలు ఎందుకు ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసింది కాంగ్రెస్ పార్టీ అనంటే నరేంద్ర మోడీ చేసినటువంటి ఒక తప్పు అనాలా లేదంటే ఒక ట్వీట్ అనాలా అనేది అర్థం కావట్లేదు ఒక రకంగా చెప్పాలంటే అది తప్పు కింద భావించాల్సి వస్తుంది ఇంకొక రకంగా చెప్పాల్సిందే ఆయన ట్వీట్ చేశాడు కాబట్టి దాన్ని తప్పు కింద పరిగణించాల్సి వస్తుంది ఏ విషయంలో అనంటే ఠాకూర్ అనేటువంటి అనురాగ్ ఠాకూర్ బీజేపీకి సంబంధించినటువంటి సభ్యుడు కులం లేనటువంటి వాళ్ళు కుల గణన గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి ఆయన రాహుల్ గాంధీ గురించి మాట్లాడాడు ఓకే అనురాగ్ ఠాగూర్ అనేటువంటి ఎంపీ బీజేపీ ఎంపీ ఆయన మాట్లాడితే దాన్ని రికార్డుల నుంచి తొలగించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డిమాండ్ చేస్తే రికార్డుల నుంచి స్పీకర్ తొలగించారు రికార్డుల నుంచి తొలగించినటువంటి ఆ వీడియో ఏదైతే ఉందో దాన్ని కట్ చేసి నరేంద్ర మోడీ తన ఎక్స్ బుక్లో ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసేసాడు అంటే ట్వీట్ చేశారు ట్వీట్ చేసి కింద కామెంట్ కూడా పెట్టారు ఇది రాహుల్ గాంధీ యొక్క కులం ఏంటి అనే దాని మీద కూడా ఆయన కొన్ని కామెంట్లు చేస్తూ ఆ వీడియోని ఆయన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు అది సభా ఉల్లంఘన కింద వస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీ వాదన అందుకే దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేశారు ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తే దీన్ని ఇప్పుడు ఆయన యాక్సెప్ట్ చేశారు స్పీకర్ యాక్సెప్ట్ చేస్తే దీని మీద చర్చకు అనువదించాలి ఎప్పుడు అనువదిస్తారు అనేది డేట్ చెప్తారు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి చెప్తాను అన్నాడు కూడా టైం చెప్తాను అని అన్నాడు సో అది కనుక చర్చకు వస్తే అప్పుడు గందరగోళం అయ్యేటువంటి అవకాశం ఉంది దాని మీద మోషన్ మూవ్ చేసే అవకాశం మోషన్ మూవ్ చేసి ఓటింగ్కి వెళ్ళారు అనుకో ఓటింగ్ వెళ్ళినటువంటి సందర్భంగా ఒకవేళ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా కనుక ఈ ఇష్యూ మీద మెజారిటీ సభ్యులు కనుక ఓటేస్తే వ్యతిరేకంగా అప్పుడు ఏమవుతుంది ప్రధానమంత్రి పదవి నుంచి దీపావళి చేస్తుంది నరేంద్ర మోడీ ప్లస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది ఏం డిమాండ్ చేస్తుంది నరేంద్ర మోడీ మీద అనర్హత వేటు వేయాలి అనేటువంటి డిమాండ్ చేస్తుంది ఎందుకు డిమాండ్ చేస్తుంది అని కూడా కొంచెం లోతుకెళ్తే ఇదే ఎన్డీఏ ప్రభుత్వంలో ఎన్డీఏ టూ ఉన్నప్పుడు ఇప్పుడు ఎన్డీఏ త్రీ ఉంది ఎన్డీఏ టూ ఉన్నప్పుడు రాహుల్ గాంధీ మీద అనర్హత వేటేశారు అనర్హత వెయిట్ వేసి ఆయన ఉండేటువంటి బంగ్లాన్ని కూడా ఖాళీ చేయించారు తెలుసు కదా ఏ ఏ కారణం చేత ఆయన మీద అన్నఫృత వేట్ వేయించారు అని అంటే మోడీ అంటే దొంగలు అనేటువంటి అర్థం వస్తుందని చెప్పేసి అప్పుడెప్పుడు ఎన్నికల సందర్భంగా వాయనాడులో కేరళ రాష్ట్రంలో ప్రసంగంలో ఆయన ప్రసంగించాడని చెప్పి ఆ బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ ఒకళ్ళు కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ విచారించినటువంటి గుజరాత్లో ఉండేటువంటి కోర్టు ఆయన మీద అనర్హత వేటు వేయాలని చెప్పి నేను ఒక తీర్పు చెప్పింది దాన్ని హైకోర్టు తీసుకొచ్చారు హైకోర్టు కూడా ఆ కోర్టు కింది కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సమర్థించింది దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు కాంగ్రెస్ పార్టీ వేసింది సరే చంద్రచూడు మళ్ళా అనర్హతని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఏదో తీర్పు ఇచ్చినట్టుంది ఈ లోపు ఏం జరిగింది గుజరాత్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు ఆయన మీద అనర్హత వేటు వేసేసి ఎన్డీఏ టూలో ఆయన్ని పార్లమెంటు రాకుండా అవుట్ చేసింది బహిష్కరించేసింది అంత అంతేకాదు బంగ్లాను కూడా ఖాళీ చేయించేశారు అంటే అనర్హత వేటి వేశారు ఏది మోడీ అంటే అర్థం దొంగలు అని ఆయన చెప్పి ఆయన చేసినటువంటి ఎన్నికల ప్రచారంలో చేసినటువంటి ప్రసంగం గురించి మరి ఎన్నికల ప్రచారం సభలో అలాంటి ప్రకటన చేసినందుకే అనర్హత వేటి వేశారే మరి రాహుల్ గాంధీ మీద ఇప్పుడు సభలో జరిగింది కదా ఇది సభలో ఏమన్నారు కులం లేనటువంటి వాళ్ళు కులగణన గురించి మాట్లాడుతున్నారు అనేటువంటి వ్యాఖ్యలు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు కదా వాటిని రికార్డుల నుంచి తొలగిస్తున్నానని చెప్పి స్పీకర్ చెప్తే ఆ వీడియోని కట్ చేసి ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఏ విధంగా దాన్ని బహుళ ప్రాచనుల్లోకి తీసుకెళ్తారు అనేది ఒక క్వశ్చన్ కాబట్టి నరేంద్ర మోడీ మీద అనర్హత వేటు వేయాలి అనేటువంటి డిమాండ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఇండియా కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలు కూడా దీని మీద సీరియస్గా ఉన్నాయి అదనంగా ఇండియా కూటమికి అలాగే ఎన్డీఏ కూటమికి దూరంగా ఉన్నటువంటి పార్టీలు కొన్ని ఉన్నాయి ఏమున్నాయి తృణమూల్ కాంగ్రెస్ కానీ ఆప్ కానీ ఇలాంటివి ఉన్నాయి ఈ పార్టీలు కూడా నరేంద్ర మోడీ చేసినటువంటి వ్యాఖ్యలు వ్యతిరేకిస్తున్నాయి ఇలాంటి సందర్భంలో దీని మీద హౌస్ మోషన్ మూ చేసి చర్చ జరిగి ఓటింగ్ జరిగితే నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఎక్కువ మంది ఓట్లు ఓట్లేసేటువంటి అవకాశం ఉంది ప్రస్తుతం ఉంది మైనారిటీ ప్రభుత్వం ముప్పై మంది అటు ఇటు అయితే గవర్నమెంట్ పడిపోద్ది పడిపోయేటువంటి అవకాశం ఉంది సో ఇప్పుడు సవాళ్ళు ఎవరికి తెలుగుదేశం పార్టీకి సవాలే ఎన్డిఏ భాగస్వామి కీలక భాగస్వామి అలాగే నితీష్ కుమార్కి సవాలే నితీష్ కుమార్కి కూడా సవాలే కదా ఇప్పుడు ఇప్పుడు అలాంటి వ్యాఖ్యలు సమర్థిస్తావా ఇప్పుడు ఎన్డీఏ నరేంద్ర మోడీకి అనుకో రేపు ఓటింగ్ జరిగి మరి ఇలాంటి వ్యాఖ్యలు సమర్థిస్తావా కులం లేని అని చెప్పేసి రాహుల్ గాంధీ అని అంటారా దాన్ని సమర్థిస్తావా నువ్వు అని చెప్పి నితీష్ కుమార్ పార్టీని కూడా ప్రశ్నిస్తారు కదా అక్కడ ఖచ్చితంగా అలాగే తెలుగుదేశం పార్టీని కూడా ప్రశ్నిస్తారు కదా రేపు కాబట్టి ఇండియాలో ఉండేటువంటి భాగస్వామ్య పక్షాలకు కూడా ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామం సో దాంతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు రంగంలో దిగాలి ఇప్పుడు ఇప్పుడు రంగంలోకి దిగి దీని ఇష్యూని కనుక సార్ట్అవుట్ చేయకపోతే నరేంద్ర మోడీ ఇబ్బందుల్లో పడేటువంటి అవకాశం ఉంది రేపు పార్లమెంటు వేదికగా చేసుకొని దీని మీద ఇబ్బంది పడేటువంటి అవకాశం లేకపోలేదు ఇంకోటి రాహుల్ గాంధీ కులం గురించి మాట్లాడాడు కాబట్టి బీజేపీలో ఉన్న సభ్యులు కూడా కొంతమంది నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తున్నారు ఇప్పటికే నరేంద్ర మోడీ విషయంలో బీజేపీ రెండుగా చీలిపోయిందని చెప్పి ఢిల్లీలో బలంగా వినిపిస్తున్నటువంటి వాదన వద్దని ఒకళ్ళు నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా కావాలని మరొక గ్రూప్ ఉందని చెప్పి మనకు తెలుస్తుంది అలాగే చంద్రబాబు నాయుడు విషయంలో కూడా చంద్రబాబు నాయుడిని కూడా నరేంద్ర మోడీ సపోర్ట్ చేయొద్దు అని చెప్పి చెప్పే గ్రూప్ ఒకటి ఉంది బీజేపీలో సపోర్ట్ చేయమని చెప్పి చెప్పే గ్రూప్ ఒకటి ఉంది అంటే అక్కడ చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ఒక ఫైట్ కూడా నడుస్తుంది అంతర్గతంగా సో కాబట్టి ఇవన్నీ కూడా టిపికల్ ఇష్యూస్ పొలిటికల్ గా ఢిల్లీ కేంద్రంగా చేసుకుని రాబోయేటువంటి రోజుల్లో మనం చూడబోతున్నాం ఇది ఏదైనా జరగచ్చు ప్రభుత్వం పడిపోతుందంటే ప్రభుత్వం పడిపోవచ్చు ఎన్డీఏ కానీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా దిగిపోయేటువంటి అవకాశం కూడా లేకపోలేదు ఎందుకంటే ఆల్రెడీ నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా తొలగించాలనేటువంటి ఒక చర్చ బీజేపీలో అంతర్గతంగా నడుస్తుంది ఆర్ఎస్ఎస్ కి బీజేపీకి మధ్య ఇదే ఘర్షణ నడుస్తుంది అనేది సర్వత్రా వినిపిస్తున్నటువంటి ఒక అంశం పైగా ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికలు రా నాలుగు రాష్ట్రాలు మహారాష్ట్ర జమ్మూ కాశ్మీర్ హర్యానా జార్ఖండ్ ఈ నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు కూడా ఉన్నాయి ఈ నాలుగు రాష్ట్రాల ఎన్నికల వరకు గనక ఇలాంటివి నడుస్తూ ఉంటే కులగణన కులం లేదు రాహుల్ గాంధీకి అనేటువంటిది ఇప్పుడు భారతదేశంలో ప్రజల్లోకి వెళ్తే ఇది సున్నితమైన అంశం ఈ నాలుగు రాష్ట్రాల ఫలితాల మీద ఈ అంశం ఖచ్చితంగా ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది ఈ నాలుగు రాష్ట్రాల పర్ఫార్మెన్స్ చూపించలేకపోతే నరేంద్ర మోడీని దించేసేటువంటి అవకాశం లేకపోలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు చేసేటువంటి ఫైట్ మీద ఆధారపడి ఉంది నరేంద్ర మోడీ భవిష్యత్తు రాజకీయ భవిష్యత్ అని చెప్పి మనం చెప్పొచ్చు ఢిల్లీ పరిణామాలు కూడా అదే విధంగా ఉన్నాయి సో కాబట్టి జిల్ చంద్రబాబు నాయుడు కోసం రెండుగా బీజేపీ ఫైట్ చేస్తుంది సో కాబట్టి చంద్రబాబు నాయుడు గురించి ఫైట్ చేసినటువంటి బీజేపీలో ఉండే వర్గాలు కానీ లేదా ఇండియా కూటమిలో కూడా చంద్రబాబు నాయుడు కావాలని కోరుకుంటున్నాయి ఇండియా కూటంలో అందరూ కలిసి ఉమ్మడిగా చంద్రబాబు నాయుడు సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాయి సో ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీలో చంద్రబాబు నాయుడు కోసం అయితే ఒక ఫైట్ జరుగుతుంది నరేంద్ర మోడీ వృద్ధా కావాలనే దాని మీద బీజేపీలో అంతర్గతంగా ఒక యుద్ధం జరుగుతుంది ఇప్పుడు వాటన్నిటికీ మరింత ఆజ్యం పోసేలా ఈ ఇష్యూ వచ్చింది సో ప్రివిలేజ్ మోషన్ మూవ్ మూవ్ అవుతుంది మూవ్ అయితే గనుక వచ్చే పరిణామాలు ఏ విధంగా ఉంటాయనే దాని మీద నరేంద్ర మోడీ యొక్క పరువు ప్రతిష్ట ఉంటాయని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు ఓకే సార్